हाय नमस्ते, वेलकम बैक टू लीला महल फुड एंड मोर। ई रोज मनम बीरकाय तुक्कु पचड़ी एला चेसुकोवालो चूद्दाम। मुंदुगा केजी बीरकायलु तीसुकोनी शुभ्रंगा कडुकोनी इला तुक्क तीसि पेट्टुकुंदाम। मुंदुगा पोयि मीद कड़ाई पेट्टुकोनी स्टव आन चेसुकुंदाम। ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకుందాం। ఇప్పుడు ఒక పావు టీ స్పూన్ మెంతులు, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ధనియాలు, ఒక రెండు స్పూన్ల మినపగుళ్ళు వేసుకుందాం। కొద్దిగా వేయించాక ఇలా కొద్దిగా వాసన వచ్చే వరకు వేయించుకుందాం। ఇప్పుడు ఒక 8 ఎండుమిర్చి, వేయించి పక్కన పెట్టుకుందాం। ఇప్పుడు అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ పోసుకుందాం। ఇప్పుడు ఒక 5-6 పచ్చిమిర్చి, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా, కొద్దిగా కరివేపాకు, కొద్దిసేపు వేయించుకుందాం। దీంట్లోనే 8 వెల్లుల్లి వేసుకుందాం। కొద్దిగా వేగినాక కొద్దిగా చింతపండు వేసుకుందాం। ఒక నిమిషం పాటు వేగనిద్దాం। ఇప్పుడు ఇది తీసి పక్కన పెట్టుకుందాం। దీంట్లోనే కొద్దిగా ఆయిల్ పోసుకొని మన బీరకాయ తొక్కును వేసుకుందాం। ఒక 5 నిమిషాలు వేగనిద్దాం। వేగడానికి కొంచెం టైం పడుతుంది। ఇప్పుడు వేయించి పెట్టుకున్నవన్నీ పొడి చేసుకుందాం। ఇలా పొడి చేసుకున్న దాంట్లో పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, వెల్లుల్లి, చింతపండు అన్నీ వేసుకొని మరొకసారి గ్రైండ్ చేసుకుందాం। ఇలా మిక్సీ పట్టుకున్నాక దీంట్లోనే మనం వేయించి చల్లార్చి పెట్టుకున్న బీరకాయ తొక్కను వేసుకుందాం। ఇప్పుడు మరొకసారి మిక్సీ పట్టుకుందాం। ఇప్పుడు దీంట్లో 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని కొద్దిగా వాటర్ పోసుకుందాం। ఇప్పుడు కొంచెం కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకుందాం। ఇలా మిక్సీ పట్టుకోవాలి। మనం ఒకసారి ఉప్పు చూసుకొని తక్కువ ఉంటే వేసుకోండి। ఇప్పుడు మనం పోపు వేసుకుందాం। ఇప్పుడు అదే కడాయిలో ఆయిల్ పోసుకుందాం।
అదే కడాయిలో ఆయిల్ పోసుకొని ఇదిగా మినపప్పు కొద్దిగా శనగపప్పు కొద్దిగా జీలకర్ర కొద్దిగా ఆవాలు ఒక ఎండు మిర్చి కొద్దిగా కరివేపాకు వేసుకుందాం దీంట్లోనే మనం మిక్సీ పట్టుకున్న పచ్చడిని వేసుకుందాం కొంచెం ఇలా వేగనిద్దాం చక్కగా వేగిపోయింది ఒక గిన్నెలోకి తీసుకుందాం దీంట్లో కొద్దిగా పసుపు వేసుకుందాం మరొక నిమిషం పట్టల వేగనిచ్చి ఇప్పుడు మన బీరకాయ తొక్క పచ్చడి రెడీ అయిపోయింది ఒక గిన్నెలోకి తీసుకుందాం ఇప్పుడు మన బీరకాయ తొక్క పచ్చడి రెడీ అయిపోయింది ఇది వేడివేడి అన్నంలోకి చపాతీలోకి చాలా సూపర్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి अंदर की बागा नच्चुतुंది నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థాంక్యూ।